in support with Kala Mandir Foundation a CSR division of Kala Mandir Group ఒకప్పుడు ఆండ్రాయిడ్ ఆపరేషన్ సిస్టంలో లాక్ స్క్రీన్లో మనకు నచ్చినట్లుగా విజెట్స్ అమర్చుకునే అవకాశం ఉండేది కానీ ఇప్పుడు లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్స్లో ఆ సదుపాయం తొలగించబడింది అయినప్పటికీ మీరు అవా లాక్ స్క్రీన్ అని ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే కనుక దీంట్లో మీకు లాక్ స్క్రీన్కి సంబంధించేసి ఎన్నో రకాల సెట్టింగ్స్తో పాటు విజ్జెట్స్ను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి బేసిక్ వచ్చేటప్పటికి వాల్ వాల్పేపర్ లాక్ స్క్రీన్లో ఎలాంటి వాల్పేపర్ చూపించబట్టాల్సి సెట్ చేసుకోవచ్చు అలా అలాగే క్లాక్ అనేది ఎలా ఉండాలి అన్నది క్లాక్ సెట్టింగ్ అనేది కన్ఫ్యూగా చేసుకోవచ్చు అలాగే షార్ట్ కట్స్ మీకు పలు రకాల అప్లికేషన్ సంబంధించి షార్ట్ కట్లు కూడా క్లాక్ స్క్రీన్లో కావాలంటే కనుక వాటిని కూడా మీరు కన్ఫ్యూగా చేసేసుకోవచ్చు సో కంప్లీట్గా వాటి ట్రాన్స్పరెన్సీ కావచ్చు వీటన్నిటిని కూడా మీరు యాడ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది నోటిఫికేషన్స్ అనే దాంట్లో ఏ ఏ అప్లికేషన్కి సంబంధించి నోటిఫికేషన్స్ అనేది లాక్ స్క్రీన్లో కనపడాలి వాటి స్టైల్ అనేది ఎలా ఉండాలి ఇక మీరు కాన్ఫిగర్ చేసేసుకోవచ్చు ఇక డైరెక్ట్ రిప్లై అంటే కనుక నేరుగా లాక్ స్క్రీన్ నుంచే నేరుగా మీకు వచ్చిన నోటిఫికేషన్లకు రిప్లై ఇవ్వడానికి కూడా స్కోప్ ఉంటుంది ఇక విజెట్స్ అనే దాంట్లో వచ్చేటప్పటికి మనకి కావాల్సిన విజెట్స్ని దీంట్లో యాడ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఉదాహరణకు ఇక్కడ ప్లస్ అన్న సెంబల్ ట్యాప్ చేసేసి మీకు అందుబాటులో ఉన్న పలు రకాల విద్యట్స్ని మీరు సెలెక్ట్ చేసుకుని యాడ్ చేసుకుంటే కనుక ఇక్కడ నుంచి వాటికి సంబంధించిన లేటెస్ట్ సమాచారం మీరు లాస్ట్ స్క్రీన్లో ఉన్నప్పుడే చూపించబడుతూ ఉంటుంది ఇలాగ లాక్ స్క్రీన్కి సంబంధించి పలు రకాల ఆప్షన్స్తో మనకి ఈ అప్లికేషన్ అవా లాక్ స్క్రీన్ అనే అప్లికేషన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇన్ సపోర్ట్ విత్ కళామందిర్ ఫౌండేషన్ అసిఎస్ఆర్ డివిజన్ ఆఫ్ కళా మందిర్ గ్రూప్